आंध्र प्रदेश राजकीयालो प्रधानंगा उत्तरांध्र पेरु चेप्पगाने मुंदुगा गुर्तोच्चे पेरु गंटा श्रीनिवासराव गारु माजी मंत्रिगा प्रस्तुतं एम्मेल्येगा कोनसागुतुन्नारु गत कोद्दि रोजुलुगा आयन मीद ओक రోమరైతే స్ప్రెడ్ అవుతుంది టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం అయితే బలంగా జరుగుతోంది అయితే ఇప్పుడు తాజాగా మరొక అంశం తెర మీదకి వచ్చింది గంటా శ్రీనివాసరావు గారికి సంబంధించి త్వరలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు అనేది ఎందుకంటే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చి వైసీపీకి సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భిన్నంగా డిఫరెంట్గా గంటా శ్రీనివాసరావు గారు పార్టీలో చేరబోతున్నారు వైసీపీలో అనేది ఎందుకంటే వాళ్ళెవరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు తమ శాసనసభ సభ్యత్వాన్ని ఎవరు వదులుకోలేదు కానీ గంటా శ్రీనివాసరావు గారు మాత్రం ఇప్పుడు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారంట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో అఫీషియల్గా చేరి మళ్ళీ గెలుపొందే అవకాశం ఉంది అనేది ఒకవేళ ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంత అవసరం ఉందా ఏంటి అంటే మంత్రి పదవి కోసం వైసీపీలో చేరే అవకాశం ఉంది ఒకవేళ ఆయన మంత్రి పదవి దక్కించుకోవాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అనే షరతు కూడా ఉన్న నేపథ్యంలోనే ఆయన అందుకు సిద్ధమవుతున్నారు అనేది అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు కానీ ఖచ్చితంగా మొదటి నుంచి కూడా గంటా శ్రీనివాసరావు గారు వైసీపీలో చేరతారు అనే ప్రచారం జోరుగా సాగుతున్నా దాన్ని పెద్దగా ఖండించిన దాఖలాలు లేవు ఈ నేపథ్యంలోనే ఈ ప్రచారం రోజు రోజుకి ఊపందుకుంటుంది స్థానికంగా ఉన్న అవంత్ శ్రీనివాసరావు గారి వర్గం కానీ విజయసాయిరెడ్డి గారి వర్గం కానీ ఆయన రాకను మొదట్లో వ్యతిరేకించినా ఇప్పుడు ఆయన అవసరం ఉత్తరాంధ్రలో వైసీపీకి ఉంది అని ఆలోచించి విజయసాయిరెడ్డి గారు కూడా కాస్తంత సైలెంట్ అయ్యారంట గంటా శ్రీనివాసరావు గారి రాకను స్వాగతించే అవకాశం ఉంది అనేది ఈ నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్యే సభ్యత్వానికి గుడ్ బై చెప్పబోతున్నారా ఎమ్మెల్యే పదవి వదులుకొని వైసీపీలో చేరబోతున్నారా ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి